ఎంతసేపటి నుంచి వెయిటింగ్? అరగంట నుంచి. సారీ, అందరినీ తప్పించుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. పర్వాలేదులే, అరగంట వెయిట్ చేసినందుకే నువ్వు అంతలా ఫీల్ అవుతావేంటి? నీకోసం నేను లైఫ్ లాంగ్ వెయిట్ చేయడానికి కూడా రెడీ కదా. ఐ లవ్ యూ బంగారం. ఐ టు లవ్ యూ ఇడ్లీ. అవును, ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు? చెప్తాను. మన ఇద్దరిని ఆ రాత ఇడ్లీ సాంబార్లో కలిపేస్తానని మాటిచ్చింది కదా. అవును ఇచ్చింది. అంటే తొందరలోనే మనకి పెళ్లి చేసేస్తుంది కదా. చేస్తుంది. మరి పెళ్లి జరగాలంటే తాళిబొట్టు కావాలి కదా. కావాలి కదా. అది కొనాలంటే డబ్బులు కావాలి కదా. కావాలి. అందుకే సాంబార్ని పలచగా చేసి చట్నీలో నీళ్లు కలిపి ఇడ్లీ సైజ్ తగ్గించి నేను సేవ్ చేసిన డబ్బంతా తీసుకొచ్చాను. ఇదిగో మొత్తం 52,000. నేను కూడా ఒక 8,000 సేవ్ చేశాను. అవునా? అయితే మొత్తం కలిపి 60,000 అవుతుంది. జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే. ఇంతకీ మన పెళ్లికి శ్యాంబయ్య అడ్డుపడ్డు కదా. శ్యాంబయ్యకి రాధ అడ్డం పడుతుంది, మన పెళ్లి జరిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చేస్తున్నావు? మీ శ్యామ్ అంకుల్ కి స్వీట్ చేస్తున్నానరా. అంకుల్ స్వీట్ కూడా తింటాడా? అదేంట్రా అలా అన్నావు? అంటే అంకుల్ ఎప్పుడు హాట్ హాట్ గా ఉంటాడు కదా, స్వీట్ తింటాడా అని డౌట్ వచ్చింది. ఇవాళ హాట్ హాట్ గా ఉండడురా, హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? ఈరోజు అంకుల్ హ్యాపీ బర్త్డేనా? కాదురా, రేపు మా మ్యారేజ్ డే. మ్యారేజ్ డే అయ్యే వరకు మీ శ్యామ్ అంకుల్ ఇలా హ్యాపీగానే ఉంటాడు. సరే, నువ్వు మీ చీత వెళ్ళి ఆడుకుంటూ ఉండండి, కాసేపట్లో స్వీట్ రెడీ చేస్తాను. అమ్మా, స్వీట్ చేస్తున్నావా? ఏం స్వీట్? నీకిష్టమైన హల్వా చేస్తున్నాను నాన్న. హల్వానా? అవును. హల్వా అంటే నాకు చాలా ఇష్టం. వేడికి కూడా చాలా ఇష్టం. రోజు హల్వా పెట్టినా కూడా నేను తింటాను. వీడు కూడా అంతే. అన్నం బదులు హల్వా పెట్టినా కూడా హ్యాపీగా తింటాను. వీడు కూడా అంతే. కాకపోతే అంకుల్ కి నాకు ఒక తేడా ఉంది. తేడానా? ఏంట్రా తేడా? మీకు హల్వా ఇష్టమని తెలిసి మీ మమ్మీ మీకు హల్వా చేస్తుంది, నాకు హల్వా ఇష్టమని తెలుసు కూడా. మా మమ్మీ అస్సలు హల్వా చేయదు. కనీసం కొనుక్కొచ్చి కూడా హల్వా పెట్టదు. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంది తప్ప హల్వా మాత్రం పెట్టదు. పండుగ అంత ఇష్టం అని తెలుసు కూడా ఎందుకు హల్వా పెట్టట్లేదు? మీరు నాతో మాట్లాడకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళానంతే. నేను రెగ్యులర్ గా వారం వారం హాస్పిటల్కి వెళ్తుంటాను. వారం వారం హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఏదో మేజర్ ప్రాబ్లమే అయి ఉంటుంది. అదేంటో చెప్పడం ఈవిడగారికి ఇష్టం లేదనుకుంటా. వీడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా. డాక్టర్స్ హల్వా పెట్టద్దని చెప్పారేమో, అందుకే వాళ్ళ మమ్మీ పెట్టట్లేదేమో. ఏంటంకుల్ ఆలోచిస్తున్నావు? నాకు హల్వా పెట్టలేదని మా మమ్మీతో గొడవ పడదాం అనుకుంటున్నావా? చచ్చా, నేను మీ మమ్మీతో గొడవ పడనరా, నేనే స్వయంగా నీకు హల్వా చేసి పెడతాను. నువ్వా? అవును నేనే. అమ్మా నువ్వు తప్పుకో. నీకెందుకురా నాన్నా, నేను చేస్తున్నాగా. మా పండుగడి కోసం నేనే స్పెషల్గా చేసి పెడతాను. ఏంటి చూస్తున్నారు? మీరు హాల్లోకి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటూ కూర్చోండి, నేను 10 నిమిషాల్లో వేడి హల్వా తీసుకొచ్చి మీ ముందు పెడతాను. ఓకే? ఓకే అంకుల్. పద నాని, పద చీత.
హల్వా కొంచెం కూడా పండు తినకుండా చేయాలి. ఎలా చేయాలి?